చంటి. ఆ బద్ధకానికి బలవంతుడైన శత్రువు అవసరం. మరి ఈ కథలో బద్ధకస్తుడైన చంటి గెలిచాడా, బలవంతుడైన శత్రువు గెలిచాడా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చలాక్ చంటి అండ్ సునామి సుధాకర్ శ్రీ. ఏంట్రా అంత ఎనర్జెటిక్ సాంగ్ ఎత్తు నువ్వు? అయ్యయ్యా నాకు ముక్క నాకు ముక్క. అయినా నేను పెట్టింది చికెన్ ముక్క కదరా, నాకు ముక్క కాదు కదరా. వేసుకున్నావు ఇక్కడ మరి. సరే గానీ పద కూర్చుందా. ఎవరు పోతాడ్రా వెనక్కి వెళ్ళి ఆ కుర్చీ తీసుకొచ్చి ముందెట్టి దాని మీద బో అంత ఓపిక. కూర్చోబెట్టి మరి. ఎవరికైనా చిరాకు ఉంటది, బద్ధకం ఉంటది, నీకేందా రెండు కలిపి ఉంటాయి. భర్త అట్లాంటిదిరా, నీకు మూడోది కూడా ఉంది. ఈగో ఈగో పేపర్ తీసుకురా. అదే సందీప్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వరా. ఇలా అదిరిపోయి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏంట్రా అది? అదే నేను తీసేసి మళ్ళీ ఎక్స్టెండెడ్ గా పెడతారా. అరే కనీసం పెళ్లి చేసుకోవచ్చు కదా ఇప్పుడన్నా. ఎవరు చేసుకుంటాడే, వెళ్ళి పెళ్లి మళ్ళీ వెళ్ళి తాళి కట్టడం అవన్నీ నాకు ఓపిక లేదు. మా ఐగోరికి అమ్మాయి ఉండదు కదా, ఈ మధ్య కనిపించట్లేదట. ఇంకెక్కల్లవర్రా, ఈయనకు బద్ధకం కదా. ఒకసారి పార్కు రమ్మన్నది ఒక ముద్దేవా అని అడిగింది. ఈయన చిరాక్ కదా, ఎట్లిస్తారా? రెండు పెదాలు రెండు పెదాలని టచ్ చేసి ముద్దు పెట్టడం జరగదని సందీప్ పెడతాడులే. నేను ఒక మంచి సంబంధం చూశాను రా, అలా ఒక 100 కోట్లు ఆస్తుంది, చేసుకుంటే మొత్తం నీకే. లాండ్రీ షాప్ అది. అమ్మా చెప్పింది మేడం. అందుకే నలుగురికి తెలిసిన పంచులు రాయొద్దని చెప్తా. నాకు నిజంగా తెలీదు 100 కోట్లుంటే బంద్ ఎందుకు చేసుకుంటా. ఇదిగో తెలిసినా సరే అదే చేద్దాం. అదే పంచ్ మళ్ళీ ఏ రోజు లేదు చెప్పు. సరే వెళ్దాం పద. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. ఏంటిలా ఎక్సర్సైజ్ చేద్దామని చూస్తున్నారా? మాది ఎక్సర్సైజ్ ఫ్యామిలీ మేడం. ఇలా ఎవరో తెలియదు అనుకో, మాతో మాట్లాడే వాళ్ళకి మా కోపం వచ్చేస్తా ఉంటుంది మేడం. అయ్యా పద్మాసనం ఎత్తనేమో కడుపు నిండుతుంది అంటారు, శవాసనం ఎత్తనేమో నిద్ర వస్తుంది అంటాడు. అవును, కాలు పట్టుకుంటే ఏమొస్తుంది అయ్యా? ప్రతి స్కిట్ లో క్యారెక్టర్ వస్తుందిరా, క్యారెక్టర్ వస్తుందిరా. పన్నోడా అయ్యా, మన ఊర్లో అవ్వకి అవ్వకి పెళ్ళి అవుతుంటే ఎందుకు నన్ను చెడగొట్టావంట? అవ్వకి అవ్వకి ఇద్దరు అవ్వలకు పెళ్ళి అవుతే గలీజుకుంటది కదా, అందుకే చెడగొట్టినా. తమ్ముడు అయ్యా, ఈ ముక్కు మూసుకొని గంట సేపు ఆసనం చేయరా. ఆ మూసుకుంటే గాల ఆడదాం. గాల ఆడదాం మొగ్గుతో నీకెలా తెలుసురా? అంత పేలిందా? లేదు, ఇదొక ఆసనం అని చెప్తున్నా. పద్మాసనం ఏమన్నా నేలేదారా నువ్వు? వేద్దామని పద్మింటికి వెళ్ళా, పద్మ ఒప్పుకోలేదు. మన చెల్లికి రోజు పెళ్లి మీరు చెప్పారా? చెప్పలేదయ్యా. చెల్లమ్మా చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఏసీలోనే పుట్టావా? అబ్బో 24 అవర్స్ ఏసీ కదా, అక్కడ ఏసీ ఆన్ చేసి ఉండేదా? అవును. ఎందుకు మాడిపోయావు? పెళ్లి చూపులే, నాకు సిగ్గిస్తుంది. నీకు సిగ్గు కాదు, నెక్స్ట్ డైలాగ్ అడిగే. ఆ అబ్బాయి నచ్చితేనే అబ్బాయితో నీకు పెళ్ళి. అవునమ్మ నా వల్ల కాదు. ఏంట్రా అలా సిగ్గు వెళ్తుంది? ఇప్పుడు పెళ్లి కొడుకులు వచ్చే టైము. సో క్యూట్. ఇక నుగరాజ్ ఎవరు? నేనే నేనే. ఇదిగో మీ పెళ్లి కొడుకు. నమస్కారం బావగారు. ఎంత దమ్ముంది నీకు? చూడు ఎంత దమ్ముందో, చూడు ఎంత దమ్ముందో. బావ రండి బావగారు లోపలికి. అరే బావగారు ఎందుకు ఎంత దూరంగా ఉన్నారు? దూరంగా ఉంటేనే మంచిది. బావగారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది. నెక్స్ట్ స్కిట్ గుర్తొస్తుంది మేడం. ఏ పర్లేదు భయపడాల్సిన అవసరం లేదు స్కిట్. అయ్యా టీ ఏం చేస్తున్నావురా? ఎక్సర్సైజ్ మరి నిలబడి మరి నిలబడి. బాబోయ్ ఇక నీకు పట్ల ఇక నీకు పట్ల. బావగారు మనసులు పెట్టుకోకు నువ్వు. మీది ఎక్సర్సైజ్ చేసే ఫ్యామిలీయా? దూరం నుంచి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. దూరం నుంచి చేయొచ్చు అంటే ప్రేమతో దగ్గర. ఒక్కసారి ఒక్కసారి అమ్మా చెల్లమ్మా బావగారు కొట్టి తీసుకురా. ఏంటిది? ఒక్క నిమిషం. ఏయ్ ఏయ్
కలిసి నీ అమ్మ కడుపు గల కలిసి తాగండి టీ తాగండి. అరటిపండి బాగారికి ఏ తొక్కే మొలుస్తా ఏ ఉల్చిపెట్టవా బాగారు తినండి. అమ్మాయి నీకు నచ్చిందా? నేను అడుగుతాను. ఏమండి నేను బాగా నచ్చాను మీకు? నీకు నచ్చాను? నేను నచ్చావు కాబట్టి కొన్ని నేల నుంచి భరిస్తున్నా. అనే నేను పాట పాడతాను కదా. ఏం పాట పాడమ్మా? మరి కుక్కు కుక్కు అంబలికలకి తూలంకి కుక్కు కుక్కు అంబలికల పలకాలకి అల్లి కళ్ళ కుళ్ళ కుళ్ళకమే ఒక గుద్దుకే సతబులే. సరే కానీ అబ్బాయి ముందు కాలు దొక్కు. అమ్మాయి కాలు దొక్కు. కాలు దొక్కితే పెళ్ళి అయిపోయినట్టు. తొక్కు తొక్కు రెడీ. ఏ ఉండవే కనీసం అక్కడ జీలకర్ర బెల్లం పెట్టు. జీలకర్ర బెల్లమా? జీలకర్ర బెల్లం అయిపోయి మరి తాళి తాళి కట్టవా అన్న? ఒక నిమిషం స్కిప్పింగ్ టైం అయింది. అవునా? ఇక్కడ కట్టించుకో ఇక్కడ చేస్తా. ఓకే సరే సరే వాళ్ళకి పెళ్ళి అయింది వాళ్ళు ఏకాంతంగా ఉంటారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ లో మళ్ళీ నువ్వు కొట్టేస్తావు కానీ ఇచ్చిడు ఇదిగో బాధ్య. పెళ్ళి అయిపోయింది మనకి శోభనం. అవునా? దా వచ్చేయి కొని ఒక చోట ఆగు. నేను ఏం చెప్తున్నానంటే జీవితం రే బామ్మలు బాబోయ్ నేను బావకు దూరంగా ఉంటుంది. ఏంటి అలవాట్లు వచ్చింది వచ్చేసి అరే రండిరా. ఏంటి చాలా చాలా బాగా అనిపించింది. క్యూట్ గా బొమ్మలాగా ఉన్నావు చాంటీ. అలా కూర్చోబెట్టి అలా ఎత్తి అలా తీసుకొని వస్తుంటే ఏదో బొమ్మను తీసుకొచ్చినట్టే అనిపించింది క్యూట్ గా. కానీ అందరికన్నా హైలైట్ పెళ్లి కూతురు. అసలు ఆ డ్రెస్, ఆ ఎక్సర్సైజ్. ఈ రోజు వర్కౌట్ అక్కర్లా, ఇక్కడే మొత్తం అయిపోయింది. సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. వెరీ నైస్. ముదురు చెల్లి అతను దండ పట్టుకొని ఎగురుతూ ఉంటే ఆపోజిట్ లో ఎగురుతానే ఉన్నావు. బాగుంది, సూపర్.